అందరికీ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి సుమారు 4 నెలలు కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పూర్తిగా కూల్చేయటం జరిగిందనే విషయాన్ని రాష్ట్రం అంతా కూడా ఈరోజు చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా నూతన రాష్ట్రం అన్ని విధాల వనరులు పెంచుకోవాల్సిన అవసరం ఉంది, పెట్టుబడులు పెద్ద ఎత్తున ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోని ఆహ్వానించడం జరిగిందో, పెట్టుబడిదారులు ఎంతో నమ్మకంతో ముందుకు రావటం జరిగిందో, ఆ నమ్మకాన్ని అంతా కూడా పూర్తిగా ఈరోజు కోల్పోయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదే కాకుండా మరి ఈరోజు ఆదాయానికి ముఖ్యంగా ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం ఉందో, ఈ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన అతి కీలకమైన అంశం ఇసుక. ఈ ఇసుక అంశానికి సంబంధించి కూడా ఈరోజు దాకా కూడా నూతన ఇసుక విధానం ఏదైతే ఎంతో గొప్పగా ప్రకటించడం జరిగిందో, అమల్లోకి రాకపోవటమే కాకుండా మరి అత్యంత పెద్ద భారంగా ఇసుక అనేది ఈరోజు సామాన్యుల మీద మోపటం జరిగిందనే విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక్కసారి తీసుకుంటే సుమారు 20 లక్షల పైగా భవన నిర్మాణ కార్మికులు అవనండి, సంబంధించిన రంగాలకి సంబంధించిన కార్మికులు అవనండి, వారంతా కూడా రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి ప్రతి ఒక్కరూ కూడా చూడటం జరుగుతుంది. దీంట్లో 4 నెలల కాలంలో, కేవలం 4 నెలల కాలంలోనే ఏ ప్రభుత్వం మీద కూడా ఏ రంగంకి సంబంధించిన ప్రజలు కూడా రోడ్డెక్కి నిరసన తెలిపిన పరిస్థితి మన గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు. ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలోని మరి భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఈరోజు రోడ్డు మీద పడి వాళ్ళు జీవనాన్ని కొనసాగించలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పదే పదే చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో రాష్ట్రానికి సుమారు 800 కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నప్పటికీ కూడా దాన్ని కోల్పోవటానికి సిద్ధపడి ప్రజలకి ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిన విధానం కూడా ఈరోజు మీ ద్వారా గుర్తు చేయటం జరుగుతుంది. మరి దాన్ని తీవ్రంగా విమర్శించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ ఇసుక మాఫియా కొనసాగింది తెలుగుదేశం ప్రభుత్వంలోని, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ మాఫియాకి కారణమని ఏదైతే చెప్పడం జరిగిందో, దీన్ని స్పష్టంగా సూటిగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ప్రశ్నించదలుచుకున్నాను. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఉమ్మడి రాష్ట్రంలోని ఇసుక పైన ఆదాయం ఎంత ఉండేది? కేవలం 150 కోట్లు కూడా ఉండేది కాదు అనే విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ముందు డ్వాక్రా మహిళల ద్వారా ఏదైతే ఇసుక విధానం ప్రవేశపెట్టడం జరిగిందో, ఆ 150 కోట్లకు తక్కువ ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆదాయాన్ని 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లోని 800 కోట్ల పైగాకి తీసుకెళ్ళటం జరిగిందా లేదా?
మరి నిజంగా మాఫియాకి గురైతే ఏ విధంగా 8 రెట్లు కేవలం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆదాయం పెంచడం జరిగింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే, మీరు ఏదైతే ఇసుక మాఫియా అని తెలుగుదేశం నాయకుల మీద ఆరోపణ చేశారో, అనేక జిల్లాల్లో వార్తా కథనాలు చూస్తే మీ శాసనసభ్యులు పక్కపక్క నియోజకవర్గ శాసనసభ్యులు అవనండి, లేకపోతే మీ పార్లమెంట్ సభ్యులు మీ శాసనసభ్యుల మీద మధ్యలో గొడవలు అవనండి, లేకపోతే స్వయంగా మంత్రులే ఈ ఇసుక మాఫియాలోని ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందన్న విషయం వాస్తవమా కాదా. ఈ ప్రకారంగా ఒక పక్క ఈ నూతన ఇసుక విధానం మీరు కేవలం వైసీపీ శ్రేణుల్ని పోషించడానికి తీసుకురావటం జరిగిందా, లేకపోతే ప్రజల మేలు గురించి తీసుకురావటం జరిగిందా? నూతన ఇసుక విధానం ఖచ్చితంగా ఉచిత ఇసుక ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హయాంలోని అమలైందో దానికన్నా మెరుగైన పద్ధతిలో ఉంటే తెలుగుదేశం పార్టీ మద్దతు పలుకొద్ది. కానీ ఈ విధంగా లక్షలాది కార్మికులు రోడ్డు మీద పడిపోయిన విధంగా, మరి ఆదాయాన్ని పూర్తిగా తగ్గించిన విధంగా, ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఈరోజు పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితికి మారే పరిస్థితి ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిందో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా మరి మీరేదైతే రీచ్లు ప్రకటించారో, మీరేదైతే స్టాక్ పాయింట్స్ ప్రకటించారో, ఏ స్టాక్ పాయింట్లో కూడా ఈరోజు సరిపోయినంత ఇసుక ఉండే పరిస్థితి లేదు. మరి 4 నెలలు కాలమైనా సరే మీరు మీ విధానం ద్వారా, మీరు ప్రకటించిన స్టాక్ పాయింట్స్ ద్వారా మీరు సరఫరా చేయడానికి అవకాశం లేని పరిస్థితి ఉంటే, మరొక పక్క కనీసం ఎడ్ల బండ్లు కూడా, ఎడ్ల బండ్ల ద్వారా కూడా ఇసుక సొంత అవసరాలకి గ్రామాల్లో గ్రామస్తులు తెచ్చుకోవటానికి మీరు కేసులు వాళ్ళ మీద బిడాయించే పరిస్థితి ఉంటే, మరి ఏ విధంగా ప్రజలు ఈరోజు ఇబ్బందులకి గురవుతున్నారో గమనించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నం లాంటి పట్టణాలకు చూస్తే 50,000కు పైగా ఒక లారీలోడ్ ఇసుక, 50,000కు పైగా మరి ఈరోజు సామాన్యుల మీద భారం పడుతుందంటే దాన్ని కూడా గమనించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా భవన నిర్మాణాలు మన రాష్ట్రంలోని ఎక్కువ జరిగే కృష్ణా జిల్లాలోని సుమారు 800,000 టన్లు అవసరం ఉంటే కనీసం 50% కూడా ఈరోజు సరఫరా చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేకపోతే, మరి ఏ విధంగా బ్లాక్ మార్కెట్ ద్వారా మిగతా 50% మరి సామాన్యులు అదేవిధంగా వ్యాపారస్తులు కొనుక్కునే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందో ఒకసారి గమనించవలసిన అవసరం ఉందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మరి ఇసుక లాంటి కీలకమైన ఆర్థిక రంగానికి సంబంధించిన అంశం మీద ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని, తప్పుడు విధానాలు ప్రవేశపెట్టి మరి ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదైతే ఇప్పటికే పూర్తిగా పెట్టుబడిదారులు అవనేయండి, లేకపోతే బ్యాంకులు అవనేయండి, లేకపోతే ఆఖరికి కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు నమ్మకం కోల్పోయిందో అది రాబోయే రోజుల్లో రాష్ట్రం మీద తీవ్రమైన పరిణామాలకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మీ పరిపాలనలోనే
ప్రజలకు మంచి జరగాలి కానీ కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులకి మంచి జరిగే విధంగా మీరు ఆలోచించితే తెలుగుదేశం పార్టీ ఊరుకునేది లేదని ప్రత్యేకంగా తెలియజేయటం జరుగుతుంది. మరొక ముఖ్యమైన అంశం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా మీరు ఏదైతే 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ఒక లోన్కి అప్లై చేయటం జరిగిందో దానికి సంబంధించి కూడా ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏదైతే క్లారిఫికేషన్స్ అడగటం జరిగిందో నిజంగా ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు. ఎందుకంటే సాధారణంగా ఎప్పుడైనా సరే ప్రభుత్వం గ్యారంటీలు ఇష్యూ చేయడానికి సిద్ధపడినప్పుడు ఏ బ్యాంకు కూడా వెనకాడకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు ఈ 3,000 కోట్ల రూపాయలు మీరు ఏదైతే అడగటం జరిగిందో దానికి సంబంధించి మీరు గ్యారంటీలు ఇవ్వటానికి సిద్ధపడినా సరే మీరిచ్చే గ్యారంటీల మీద అనేకమైన సందేహాలు ఉన్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తిరిగి లేఖ రాసిందంటే మీ ప్రభుత్వం మీద ఎంత విశ్వసనీయత ఈరోజు బ్యాంకర్స్కి ఉందో ఒకసారి గమనించవలసిన అవసరం ఉంది. దీంట్లో ఒక ముఖ్యమైన అంశం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిఫికేషన్స్ రాసిన దాంట్లోని ఒక ముఖ్యమైన అంశం, ది వెరాసిటీ ఆఫ్ గ్యారంటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఈచ్ సక్సీడింగ్ స్టేట్ గవర్నమెంట్ నాట్ ఆనరింగ్ ద కమిట్మెంట్స్ మేడ్ బై ద ప్రీవియస్ గవర్నమెంట్స్. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో, ఏదైతే కక్ష సాధింపు చంద్రబాబు నాయుడు గారి మీద చేసే ప్రయత్నం చేస్తుందో, గత ప్రభుత్వం ఏదైతే మంచి విధానాలు తీసుకొచ్చి ప్రజలకు అండగా నిలిచే ప్రయత్నం చేసిందో, అవన్నిటినీ కూడా ప్రభుత్వం ఒక నిరంతర ప్రక్రియ అయినప్పటికీ కూడా ఈ నూతన ప్రభుత్వం వాటిని కొనసాగించట్లేదు. కాబట్టి దాని మీద కూడా ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యలు చేయటం జరిగింది. మీరు ఇచ్చే గ్యారంటీ, గత ప్రభుత్వం ఇచ్చిన కమిట్మెంట్స్నే మీరు ఆనర్ చేయనప్పుడు మీరు ఇచ్చే గ్యారంటీ మీద కూడా మాకు అనుమానాలు ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మరి మొన్నటికి మొన్న ఏషియన్ బ్యాంకు, అదేవిధంగా మరి అమరావతికి సంబంధించిన వరల్డ్ బ్యాంక్ అవనండి, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్లే. ఈరోజు రాష్ట్రమే వెనక్కి వెళ్ళటం కాకుండా సామాన్యుల మీద కూడా ఇసుక లాంటి అంశాల మీద భారం పడటం క్షమించరాని నేరం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదైతే ఇప్పటికే పోరాటం చేస్తున్నారో భవన నిర్మాణ కార్మికులందరూ, వారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ నిలుస్తుందని స్పష్టంగా తెలియజేస్తూ, మరి మీరు ఏదైతే స్టాక్ పాయింట్స్ నిర్ణయించడం జరిగిందో ఆ స్టాక్ పాయింట్స్లోని అవసరమైనంత ఇసుక స్టాక్ మీరు ఉంచలేని పరిస్థితిలోని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మరి అవసరం ఉన్న మేరకు గ్రామస్తులకి అండగా నిలిచి రీచ్లు మీరు ఏదైతే నడపలేని పరిస్థితి ఉందో, మీరేదైతే రవాణా ఖర్చుకి సంబంధించి చాలీ చాలని 4.90 రూపాయలు మీరేదైతే ఫిక్స్ చేయటం జరిగిందో స్టాక్ పాయింట్ నుంచి వినియోగదారుడి దగ్గరికి, దీనికి సంబంధించి ఏ రవాణా కాంట్రాక్టర్ కూడా ముందుకు రాకపోవటం వల్ల తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే రీచ్లను ఆపరేట్ చేస్తున్నారో వాటిని కంపల్సరీగా ప్రజలకి అందుబాటులో ఉంచే విధంగా, గతంలో ఏ విధంగా అయితే ప్రజలు స్వయంగా రీచ్లకు వెళ్ళి వాళ్ళ ట్రాక్టర్ల ద్వారా వాళ్ళ ఎడ్ల మండల ద్వారా తీసుకునే పరిస్థితి ఉందో, మీరు సరఫరా చేయలేని పక్షంలోని తెలుగుదేశం పార్టీ ప్రజలకి అండగా నిలబడి ఆ విధంగా ప్రజలు డైరెక్ట్గా రీచ్ల దగ్గర నుంచి తీసుకునే విధంగా
మద్దతు పలుకుద్దని తెలియపరుస్తున్నాను. ఈరోజు సుమారు భవన నిర్మాణానికి సంబంధించి అనుబంధ రంగాలు సుమారు 100కి పైగా ఈరోజు పూర్తిగా నష్టాల్లోకి తోసేసిన పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కల్పించింది. ఆ రంగాలన్నింటినీ కూడా ఖచ్చితంగా మరి మళ్ళీ యథావిధంగా కొనసాగేటట్లుగా మీరు ఇసుక సరఫరాని తక్షణమే ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉండే ధరలకి సరఫరా చేయాలని కోరుతున్నాం. లేకపోతే మీకు చేత కాలేదని మీరు అంగీకరించి ఏదైతే ఉచిత ఇసుక విధానం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నడిపిందో దాన్ని మీరు యథావిధంగా కొనసాగించాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుందని తెలియపరుస్తున్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.